కానీ తెర వెనకాల ఆయన కథ చెప్పే తీరు ఎలా ఉంటుందంటే ఆయన షార్ట్ చెప్పే తీరు ఒక పవర్ఫుల్ యాక్షన్ హీరో షార్ట్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. ఆయనతో మా జొన్నలగడ్డ శ్రీనివాసరావు గారు తెరపై కనబడాలి అని అనుకుని ఉంటే ఆ మనసులోని కోరిక తీరకుండా ఉండు ఉంటే అది హరి రూపంలో ఈరోజు తీర్చుకునే అవకాశం ఆయనకి దొరికిందని నేను అనుకుంటున్నాను. బికాజ్ ఒకటి తనయుడు ఉండడం కూడా అదృష్టమే. చాలా మందికి సినిమా ఇండస్ట్రీలోకి రావాలనే కోరిక ఉన్నా అలాంటి ఆ టాలెంట్ లేకపోవడం వల్ల వెనకాల ఉండిపోతారు. బట్ హరి, యూఆర్ బ్లెస్డ్, యూఆర్ టాలెంటెడ్ అండ్ యూఆర్ ఆల్సో లక్కీ టు హ్యావ్ యువర్ ఫాదర్ యాజ్ యువర్ మెంటర్, గైడ్ అండ్ డైరెక్టర్. హరి ఇస్ సంబడీ ఎల్స్. సినిమా పట్ల ప్యాషన్ ఉంటే సరిపోదు, ఒక తండ్రి డైరెక్టర్ అయితే సరిపోదు, తల్లి ప్రొడ్యూసర్ అయితే సరిపోదు, చాలా మంది చుట్టుపక్కల వాళ్ళు తనని బ్లెస్ చేస్తే సరిపోదు అని చెప్పి తనకి అర్థమైన మరుక్షణమే హీ ట్రాన్స్ఫార్మ్డ్. సినిమాకి కావాల్సినటువంటి అన్ని కళల్ని నేర్చుకున్నాడు, చాలా కష్టపడ్డాడు. హీ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ మెనీ వేస్. సినిమాకి రెడీగా ప్రిపేర్ అవ్వడం ఒకటే కాదు, హీ ట్రాన్స్ఫార్మ్డ్ ఫిజికలీ. హరీస్ ట్రాన్స్ఫర్మేషన్ ముందు ఆ తర్వాత చూస్తే డెఫినెట్లీ ఆల్ దీస్ వెయిట్ లాస్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ హరిని బ్రాండ్ అంబాసిడర్గా పెట్టుకోవచ్చు. ఒక తపన బాలీవుడ్లో ఐ థింక్ సోనమ్ కపూర్ డిడ్ దిస్. ఇన్ సినిమా ఇండస్ట్రీలో ఎలా కనబడాలో అలా ట్రాన్స్ఫార్మ్ అయింది. దట్ ఈస్ అంత బాగా ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు. అండ్ హీఈస్ అన్ అమేజింగ్ డాన్సర్, ఒక ఒక పవర్ఫుల్ పెర్ఫార్మ్ ప్రతిభేంటో నిరూపించుకుని. దిస్ ఇస్ అ వెరీ డిమాండింగ్ స్టోరీ అండి. ఒక మట్టి వాసనలోంచి పుట్టినటువంటి రెండు జీవితాలు రూపించగలిగిన కథ. అందుకే ఈ టైటిల్ యాప్ట్ అండి, ప్రేమెంత పనిచేసే నారాయణ. అంటే ప్రేమించిన వాళ్ళు ఇంత ఇంత. థ్యాంక్ యూ డైరెక్టర్ గారు, నన్ను నేను ఇలా ఊహించుకోలేదు. ఇన్నాళ్ళు ఈ క్యారెక్టర్స్ చేస్తూ వచ్చాను, రకరకాల క్యారెక్టర్స్, కామెడీ క్యారెక్టర్స్ చేశాను, కొన్ని సెంటిమెంటల్స్ చేశాను, ఒకటి అరా చిత్రాల్లో విలన్ క్యారెక్టర్ చేశాను. ఎంత క్రూరంగా ఏ సినిమాలోనూ నా కెరీర్కి ఏమైనా ఇలాంటి పాత్ర మరొక షేడ్ ఇచ్చి టర్నింగ్. ఇష్టాలు పడి నా చిట్టి చేతుల సినిమాకి మేము కూడా రాళ్ళ మోసాము. రేపు పొద్దున తాజ్మహల్ నిర్మాణానికి అన్నట్టుగా ఈ సినిమా సూపర్ డిప్పర్ హిట్ అయిపోతే, ఇందులో ఈ కథని కనుక ప్రేక్షకులు మెచ్చుకున్నట్టయితే మా పాత్ర కూడా కొంత ఉందని మేము గర్వించాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆఫర్. ఫైనల్లీ ఆడియో సీడీని తను రిలీజ్ చేయించుకుని హరితోటి బ్లెస్సింగ్స్, హరికి బ్లెస్సింగ్స్ ఇప్పించి మరీ ఆడియోని మన ముందుకు తీసుకొస్తున్నారు. దిస్ ఇస్ వన్ థింగ్. హరి బీయింగ్ అ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ వైఎస్ జగన్ గారు, ఆయనతోనే ఆడియో సీడీ రిలీజ్ చేయించాలనుకున్నారు అండ్ ఆయనతో చేయించుకొచ్చారు. వెరీ వెరీ ఆనర్డ్ అండ్ థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ యూ టు హూ హ్యావ్ ప్రమోటెడ్ దిస్ వండర్ఫుల్ ఫిల్మ్. జూలై 2nd week మరి ఈ సినిమా రాబోతోంది. అందరూ చూసి, ఎస్పెషలీ యంగ్స్టర్స్ అండ్ ఫ్యామిలీస్ డెఫినెట్లీ దీన్ని చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ యూ బోత్ అండి. ఈ మూవీ ఆల్రెడీ ఫస్ట్ సాంగ్ క్రిష్ గారు చేశారు, బుజ్జిగాడి సాంగ్. దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ సీడీ లాంచ్ అనేది వైఎస్ జగన్ అని చేశారు. ఆయనతోటి ఎప్పటి నుంచో కలవాలని నాకు చాలా ఆశ ఉండేది. ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్. ఆయన దగ్గరికి మేము వెళ్ళడానికి చాలా కష్టాలు పడ్డాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆయన మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు 4:30 మాకు అమలాపురంలో ఇచ్చారు, ఐ మీన్ అపాయింట్మెంట్ ఇచ్చారు. మేము ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి స్టార్ట్ అయ్యే లోపలే అపాయింట్మెంట్ టైం మిస్ అయిపోయింది. బట్ నెక్స్ట్ డే మార్నింగ్ ఆయన 8:00 రమ్మన్నారు. 8:00 మేము వెళ్ళినప్పుడు ఆయన ఆల్రెడీ పాదయాత్ర స్టార్ట్ అయిపోయింది. ఈవినింగ్ మేము మళ్ళీ కలుద్దాం అన్న టైంలో మేము ఆ రష్లోకి వెళ్ళినప్పుడు ఒక కొన్ని లక్షల మంది అక్కడ వెయిటింగ్. మాకు అసలు మైండ్ పోయింది అక్కడ చాలామంది, అసలు అంత లక్షల మందిలో అసలు మేము ఎలా రీచ్ అవుతాం అక్కడికి వెళ్ళి, అసలు హౌ టు అప్రోచ్ ఏమని చెప్పేసి అసలు మాకేం అర్థం కాలేదు కొంతసేపు. కానీ దాని తర్వాత ఆయన అసిస్టెంట్ దగ్గరుండి మమ్మల్ని కాల్ చేసి హీ ఫాలోడ్ అస్ అండ్ మమ్మల్ని తీసుకెళ్లారు లోపలికి. అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత మేము వెయిట్ చేసాము. ఆయన అప్పటికే చాలా అలిసిపోయి పాదయాత్ర చేసి ఆ మీటింగ్లో అందరికీ ఆ స్పీచెస్ అవన్నీ ఇచ్చి ఆయన అక్కడి నుంచి మళ్ళీ నడుచుకుంటూ అంత దూరం వచ్చి అసలు లోపలికి వచ్చినప్పుడు ఆయన ఫిజికల్ స్టేట్ చూస్తుంటే మేము పడిన కష్టం ఇట్ వాస్ లైక్ ఎ స్మాల్ థింగ్ బిఫోర్ దట్. అంటే చాలా చిన్నగా అనిపించింది. మేము జస్ట్ 2 వెయిట్ చేసాం, ఆయన 200 నుంచి ఆయన నడుస్తున్నారు. అసలు మాకేం అర్థం కాలేదు. అసలు ఆ షర్ట్ చూసి అసలు ఆయన నడవడం అసలు బ్లాక్ అయిపోయి అంత డల్గా అసలు మాకేం అర్థం కాలేదు. అసలు చాలా తర్వాత వచ్చిన తర్వాత ఆయన పట్టించుకోకుండా వెళ్ళిపోకుండా ఆగి ఒక్కొక్కరిని అలా పలకరిస్తుంటే అసలు మామూలుగా లేదు. అది వచ్చి ఒక్కొక్కరి దగ్గరకు వచ్చి మా దగ్గరికి అయితే వచ్చి హీ స్పెండ్ టైమ్ విత్ అస్, వచ్చి సీడీ చూసి చాలా బాగున్నాడు అని చెప్పి ఒక్కొక్కరిని పలకరించి మా ఫాదర్ని మా మదర్ని అందరినీ దగ్గరుండి పలకరించి సీడీ చూసి చాలా బాగుంది అని చెప్పి ఆయన లాంచ్ చేశారు. ఆయన బ్లెస్సింగ్స్ నాకు ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. మా యూనిట్ మొత్తం మీకు ఎప్పటికీ రుణపడి ఉంటుంది మీకు, మా యూనిట్ మొత్తం. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద టీమ్ ఫర్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ. మెయిన్లీ మీడియా వాళ్ళకి, మీ సపోర్ట్ లేదే మేము ఉండము. సో ప్లీజ్ సపోర్ట్ మీ.
అండ్ కమింగ్ టు ద పాయింట్ మూవీ, డైరెక్టర్ గారు జొన్నలగడ్డ సార్, మేమందరం హోల్ టీం అందరం కష్టపడి తీసాము, బట్ మేము ఎప్పుడు కష్టపడినామని ఫీలింగ్ రాలేదు. ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా కలిసి ఉన్నాము, బట్ అప్పుడే షూటింగ్ అయిపోయిందని కూడా అనిపించింది. సో హ్యాపీ. అండ్ డిఓపి గారు, ఎంసీ గారు, ఈచ్ ఫ్రేమ్ లుక్ లైక్ ఏ ప్రింట్, రియల్లీ అందరినీ చాలా అందంగా చూపించారు మూవీలో. టెక్నీషియన్ అందరూ, టెక్నీషియన్స్ మెయిన్లీ నాకు దేవులతో సమానం అండి. ఈ వాళ్ళని కాదు, ఎవరైనా టెక్నీషియన్స్ లేనిదే ఆర్టిస్ట్ లేరు. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ సాంగ్స్ రిలీజ్ చేశారు వైఎస్ జగన్ గారు అండ్ రవితేజ గారు, టీజర్స్ అన్నీ మంచి రెస్పాన్స్ వస్తుంది. ఫర్ దట్ ఐఎమ్ సో హ్యాపీ. అండ్ హోల్ టీమ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ సెకండ్ వీక్లో మీ ముందుకు వస్తుంది మూవీ. సో మీరందరూ, మీ సపోర్ట్ మాకు కావాలి, మీ బ్లెస్సింగ్స్ మాకు కావాలి. సో ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా జేఎస్ఆర్ మూవీస్ ప్రేమంత పనిచేసే నారాయణ, ఆడియో సాంగ్ రిలీజ్ కోసం మన ఆదిత్య ద్వారా రిలీజ్ అవుతుంది ఇది. వాళ్ళు నాకు బాగా ఫుల్గా సపోర్ట్ చేస్తున్నారు, నిరంజన్ గారు వాళ్ళంతా. దాంతోపాటు మా అబ్బాయి ఏం చెప్పాడంటే, డాడీ ఒక్క సాంగ్ అయినా అంకుల్ దగ్గరికి, అదే అన్నయ్య దగ్గరికి వెళ్ళాలి, జగనన్న దగ్గరికి వెళ్ళాలి. జగనన్న అంటే తినకు ప్రాణం. రెండు రోజులు మీరు నమ్మరు, నేను ఆయన కలవంది భోంచేయను అన్నాడు. రెండు రోజులు ఆయన కోసం తిరిగా పెద్ద రికమెండేషన్తో వెళ్ళా. వెళ్ళంగానే ఇమ్మీడియట్గా మమ్మల్ని ఆ రోజు ఈవినింగ్ మాకు అపాయింట్మెంట్ ఇచ్చారు. ఆయన రిసీవ్ చూసి మాకు చాలా 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 ఆనందం వేసింది. ఎందుకంటే అంత కష్టపడి ప్రజా సంకల్ప యాత్రలో అంతమంది జనం మధ్య మమ్మల్ని మాత్రం పిలిచి మాతో మాట్లాడి సీడీ చూసి చాలా బాగున్నాడు కుర్రోడు, లేదన్నా నువ్వంటే ఇష్టం అన్న ఆయనకి అని చెప్పా. చెప్తే గట్టిగా వాటేసుకుని బ్లెస్ చేసి ఆయనకు, ఆయన బ్లెస్సింగ్తో ఈ ఆడియో రావడం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ జగన్ అన్న, నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేము. నిన్ను చూస్తే మాకు ఒక ఇన్స్పిరేషన్ వచ్చింది. కష్టం అంతా మేము పడేది నథింగ్, కష్టం అంటే నువ్వు. కళ్ళతో చూశానన్న, 100% చెప్తా, నిన్ను ఇన్స్పిరేషన్గా తీసుకుని మేమందరం ముందుకెళ్తాం. మా జీవితాంతం నిన్ను తలుచుకుంటావు అన్న. నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అది డెఫినెట్గా సాధిస్తావు, 100% అన్న. ఇకపోతే ఇది ప్రేమంత పనిచేసే నారాయణ మూవీ సెన్సార్ పూర్తి చేసుకుంది. ఇప్పుడు సెకండ్ వీక్ రిలీజ్ అనుకుంటున్నాం. అందరూ ఈ సినిమాలో చాలా బాగా చేశారు. ఫస్ట్ టైం నేను అందరు కొత్త వాళ్ళతో, ఇక్కడ ఉన్న వాళ్ళు అందరు కొత్త వాళ్ళే, టోటల్గా ఒక ఝాన్సీ గారు తప్ప అందరూ ఫస్ట్ టైం యాక్ట్ చేశారు. ఈ కథలో అందరినీ కొత్త వాళ్ళని కోరుకుంది కాబట్టి వీళ్ళందరినీ కొత్త వాళ్ళని చేసి చేయడం జరిగింది. కానీ బీటెక్ స్టూడెంట్స్ అందరూ, అంటే హరితో ఎవరైతే చదువుకున్నారో వాళ్ళు, వాళ్ళందరితో కలిసి బీటెక్ స్టూడెంట్స్ సినిమా చేశాను. ఒక న్యాచురల్ సబ్జెక్ట్, చూడంగానే కూడా చాలా థ్రిల్గా క్లైమాక్స్గా. ఎప్పుడు ఏ సినిమా గురించి నేను చెప్పలేదు, నేను చేసిన సినిమాల గురించి. నేను నాగార్జున గారితో చేశాను, జగపతి బాబు గారితో, రాజశేఖర్, పెద్ద పెద్ద హీరోలతో చేశాను. బట్ ఈ సినిమా గురించి నేను మాట్లాడుతున్నానంటే ఇది 100% కొత్త పాయింటు, ఇంతవరకు ఎవరు చేయలేదు. ఇట్స్ ఎ క్లైమాక్స్ మైండ్ బ్లోయింగ్. నేను అందుకనే ఈ సినిమాని అంత ఇదిగా మీ అందరికీ ఎందుకు చెప్తున్నానంటే, మీరు లేకపోతే మేము లేవు, అది అందరికీ తెలిసింది, అందరూ చెప్పే డైలాగే. బట్ రియల్ హీరోస్ మీరే. ఈరోజు చిన్న సినిమాని ఎంకరేజ్ చేయాలంటే మీరు ప్రతి వాళ్ళు అడుగుతున్నారు. మీరు ఎప్పుడైతే నేను ప్రెస్ మీట్ చెప్పిన ప్రేమంత పనిచేసే నారాయణ ప్రేమంత అంటే మీ వల్ల నా సినిమా గురించి తెలిసింది జనానికి. బయర్స్ కూడా మాట్లాడుతున్నారు, దానికి మీరే కారణం భయ్యా. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ భయ్యా. ఇద్దరు జగన్ గారి గురించి బాగా చెప్పారు, జగన్ గారిని కలిశారు, జగన్ గారి ద్వారా సీడీ రిలీజ్ అని చెప్పాడు. చాలా చాలా ఇష్టమైన, ఎప్పుడు జగన్ ఫోటో పెట్టుకుని షూటింగ్లో చూస్తూ ఉండేవాడు. సాక్షి పేపర్ ఎప్పుడు చేతిలో కనపడుతూ ఉంటుంది ఆయనకి. అంటే జగన్ గారు అంటే అంత ఇష్టం ఆయనకి. జగన్ గారి గురించి న్యూస్ కానీ, ఎక్కడ పాదయాత్రలో ఉన్నాడు ఏమి చూసుకుంటూ ఉంటాడు ఎప్పుడు. ఆల్ ది బెస్ట్ హరి, జగన్ గారి ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి. వెళ్ళి కలిసావు, ఆశీర్వాదం తీసుకుని వచ్చావు. ఆల్ ది బెస్ట్ టు యూ. థ్యాంక్ యూ. ముఖ్యంగా ఇది సెకండ్ వీక్ రాబోతుంది, జూలై సెకండ్ వీక్ సినిమా. మీరందరూ కూడా చూసి మా అందరినీ బ్లెస్ చేస్తారని కోరుకుంటున్నాను. అలాగే ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి, అలాగే ప్రొడ్యూసర్ గారికి, ముఖ్యంగా ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారికి, అలాగే మాధవ్ గారికి, రాంబాబు గోసల్ గారికి లిరిక్ రైటర్కి, అందరు ఇంకా సింగర్స్ అందరికీ కూడా నేను థ్యాంక్స్. నమస్కారం. ప్రేమంత పనిచేసే నారాయణ, దానికి ప్రెస్ మీడియా, అన్ని మీడియాలు మరియు ఇక్కడికి వచ్చిన అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక జొన్నలగడ్డ గారి గురించి చెప్పాలంటే మీకు అందరికీ తెలుసు, నేను ఎక్కువగా చెప్పడం కూడా బాగుండదు. అందరూ పెద్ద పెద్ద హీరోలతో డైరెక్షన్ చేసిన గొప్ప వ్యక్తి. అది కాక అతను సెట్లో ఉంటే రాయిని కూడా శిల్పిగా తయారు చేయించగలడు, శిల్పంలాగా. అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రతి కొత్త ఆర్టిస్ట్ను కూడా తీర్చిదిద్ది వాళ్ళు నటనని బయటకు రాగించాల,
వాళ్ళు జీవించే విధంగా నటింపజేసి ఆ విధంగా చేసిన గొప్ప వ్యక్తి జొన్నలగడ్డ శ్రీనివాస్ గారు. కానీ ఇక హరి గురించి చెప్పాల్సింది, ఆల్రెడీ మీరు డాన్సులు చూశారు కానీ అతను ఇదే ఫస్ట్ సినిమాలాగా అనిపించట్లేదు. ఏ 10 సినిమాలు చేసి ప్రేమ ఎంత పని చేసే నారాయణ ఈ గొప్ప చిత్రం అవుతుంది అనడానికి మనకి కొన్ని కనిపిస్తూ ఉంటాయి. ఒక విషయం, ఎప్పటి నుంచో మన డైరెక్టర్ గారు జొన్నలగడ్డ శ్రీనివాస్ గారు చాలా క్లోజ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి, అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.